వర్షం వచ్చేటట్టు ఉంది, బట్టలు ఆరేసాం, పార్టీ ఇస్తానన్న వాళ్ళు ఇంతవరకు రాలేదు, నడి రోడ్లో నిలబెట్టేశారా? రే వచ్చేసారా? వాళ్ళిద్దరు ఒరిజినల్ లవర్స్ లో ఉన్నారా? ఇది గానీ వాడి చెవిలో పడింది అనుకో, ఇక నీ పని శంకమే. నువ్వు ముయ్. ఇందాకేదో చెప్పావు కదరా, ఇప్పుడు చెప్పు. అదేం లేదురా, మన గ్రూప్ లో సూర్య కష్టపడి చదివి మంచి పొజిషన్ కి వెళ్తున్నాడు అన్నాను. ఎరా అంతేగా అనుకుంటా? రే దీని అంతటికి కారణం పవిత్రరా? రే వదిలేయండిరా, మార్చి మార్చి మన గురించి మనమే చెప్పుకుంటే అక్కడ రెస్టారెంట్ మూసేస్తారు. మూసేని పార్టీ రేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ? ఢిల్లీలోనా? లేదురా ఇక్కడే. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఏంటి? తెల్లారితే ఢిల్లీ వెళ్తున్నావు అని అరుణ్ చెప్పాడు. నేను ఢిల్లీకి వెళ్ళట్లేదురా. ఏంటి ఢిల్లీ వెళ్ళట్లేదా? అంటే ఏంట్రా మాకు పార్టీ లేదా? పార్టీ ఎందుకు ఇవ్వనురా, తప్పకుండా ఇస్తాను. ఎప్పుడురా? నేను ఉద్యోగానికి వెళ్ళడం నిజం, కానీ ఢిల్లీలో కాదు, హైదరాబాద్లో. నేను వర్క్ చేయడానికి వెళ్ళేది ఎలాంటి కంపెనీలో కాదు, ఇక్కడే ఓ లోకల్ కంపెనీలో అటెండర్గా. అంతేకాదు, మీరు అనుకున్నట్టు నా జీతం 40,000 కాదు, కేవలం 4,000. తప్పు చేస్తున్నారా సూర్య? మాకెవ్వరికీ దొరకని జీవితం నీకు దొరికిందని మేము సంతోషపడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు ఏంట్రా? ఎరా ఎవరికి వాళ్ళు డబ్బు సంపాదించాలని ఫారెన్ వెళ్ళిపోతుంటే నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు? ఫూల్రా. రే లాభ నష్టాలు చూడడానికి ఇది వ్యాపారం కాదురా, ప్రేమ. ఆయన ఇదంతా మీకెక్కడ అర్థమవుతుంది? నా ప్రేమ గురించి అరుణ్కి తెలుసు. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా అరుణ్. చేతీరా, లేకపోతే ఏంట్రా, నిన్ను చదివించడానికి మీ నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసా నీకు? నిన్ను ఒక మంచి పొజిషన్లోకి తీసుకురావడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసారా నీకు? ఈ ఉద్యోగం నీకు ఇప్పించడానికి ఢిల్లీలో ఉన్న మా మామయ్య ఎన్ని కంపెనీలు చుట్టూ తిరిగాడో తెలుసారా నీకు? అడిగితే ప్రేమ అంటాం. పోరా అరుణ్. రే రే, నేను లవ్ చేస్తున్నానని తెలియగానే నాకన్నా ఎక్కువ సంతోషపడింది నువ్వే కదరా. రే ఇప్పుడు నువ్వు ఇంత చిరాగ్గా మాట్లాడుతున్నావేంట్రా? నేను ప్రేమను కించపరచడం లేదురా, ప్రేమతో పాటు డబ్బు గొప్పదని చెప్తున్నాను. లేదురా, నాకు నా ప్రేమే గొప్పది. కొట్టి పెంచిన నాన్న, కష్టపడి సంపాదించిన ఈ డిగ్రీ, దొరికిన ఉద్యోగం, భోజనం, నిద్ర, ఏది ఏది కావాలన్నా వదులుకుంటాను రా, నా పవిత్ర కోసం. రే నన్ను కూడానా అరుణ్? చెప్పరా నన్ను కూడానా? అవునురా సూర్య. మూర్ఖుడు రా, నిన్ను విడిచి నేను విడిపోవడం అంటే నా ప్రాణం నన్ను విడిచిపోయినట్టే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఒకే షర్టుని మార్చి మార్చి వేసుకునే వాళ్ళని ఇప్పుడు ఒకళ్ళ షర్టు ఒకళ్ళు పట్టుకుని ఎలా చేశావు? జరిగింది ఏమిటో తెలియకుండా మాట్లాడకు, నేను చెప్తాను. సూర్య నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. హలో హలో అరుణ్ హియర్. నాకేంటో నువ్వు కొంచెం తొందరపడుతున్నావు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయంతో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ 10 ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, పర్వాలేదా? నా మనసులో ఉన్నది మాత్రమే చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. రై రండ్రా. మా సమస్యల గురించి అవసరం లేని ఏమికెందుకురా? ముందు మీరు ఇక్కడి నుంచి సూర్యని తీసుకెళ్లి సర్ది చెప్పండి. సూర్య రారా. తెలియకుండా మాట్లాడు పూజ, నిజం వాడికి తెలిస్తే మన ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోతాడనుకుంటున్నావా? ఒకవేళ ఇదంతా అబద్ధం అని తెలుసుకుంటే పవిత్ర పవిత్ర అని పిచ్చివాడు అయిపోతాడు. అర్థం చేసుకో పూజ, ఇది చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. భయంగా ఉన్నారు, ఎక్కడ నిన్ను మిస్ అవుతానేమో నన్ను భయంగా ఉంది. నువ్వు నాకు కావాలి. ఎలా నువ్వు నేను కావాలని ఆశపడుతున్నావా, అదే విధంగా నేను అనుకుంటున్నాను. నువ్వు లేని జీవితాన్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. బాధపడక పూజ, వాడి మనసు నాకు తెలుసు. సరైన సమయం చూసి నేనే అంతా చెప్పేస్తాను, అంతవరకు కొంచెం ఓపికగా ఉండు. ఇది కాదు, ప్లీజ్ వేరే ఏదైనా చూడు. ఇదా చూడు. కాదే పూజా. ఏంటి మమ్మీ, ఆ చిన్నదేవి ఎక్కడుందే? నేను ఇక్కడే ఉన్నాను మమ్మీ. అక్కడేం చేస్తున్నారు ఇద్దరు? అక్కది డ్రెస్ వెతుకుతున్నా మమ్మీ. బానే ఉంది. లాస్ట్ ఇయర్ మార్చి 13వ తారీఖు నేను వేసుకున్న డ్రెస్.
నిన్న వేసుకున్న డ్రెస్సే నాకు గుర్తులేదు, పోయిన సంవత్సరం వేసుకున్న డ్రెస్ నాకు ఎలా గుర్తుంటుంది? త్వరగా కిందికి రండి. హలో అరుణ్. హలో పూజ. నేను చెప్పిన మాదిరిగా డ్రెస్ వేసుకో, వైట్ కలర్ టాప్ వేసుకో, బ్లూ కలర్ మినీ స్కర్ట్, బ్లూ కలర్ ఎయిర్ రింగ్స్, లెఫ్ట్ హ్యాండ్ కి ఓ స్నేక్ వాచ్, బ్లూ విత్ రోజ్ కలర్ చెప్పల్, బ్లాక్ కలర్ బొట్టు పెట్టుకో, పెట్టుకుని అలాగే బయటకు వచ్చాయి. నీ గురించి వెయిట్ చేస్తుంటాను. ఇంతసేపు నేను అదే వెతుకుతున్నాను. అవును, నీకెలా ఇంత కరెక్ట్ గా గుర్తుంది? అది కాదు బంగారం, మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వేసుకున్న డ్రెస్ నాకు బాగా గుర్తుంది. మన ఇద్దరం మీట్ అయ్యి కరెక్ట్ గా ఒక సంవత్సరం అయింది. సెలబ్రేట్ చేసుకుందాం, వెంటనే బయలుదేరొచ్చాయి. అక్కడే ఉండు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈ రోజు మొత్తం జాలీగా ఉండబోతున్నాం. హలో పవి, నేను సూర్యని. చెప్పు సూర్య. పవి, నీకు విషయం తెలుసా? ఇవాళకి మనం కలుసుకొని కరెక్ట్ గా 100 డేస్ అవుతుంది. దీన్ని మనం జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే సూర్య, నువ్వు టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వచ్చేస్తాను. నువ్వు వస్తానంటే గుడి దగ్గరే కాదు, హిమాలయాల దగ్గర కూడా వెయిట్ చేస్తాను. ఓకేనా? కానీ నువ్వు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఓకే ఓకే పవి, బాయ్.